Jai Sri Mannarayana children, how are you? Hope all are fine. Okay children, dasa holidays baga enjoy chesaru kada, enjoy chese untaru kada. Next ippudu manam second term start avutundi avuna, second term start avutundi ganaka meeru ee roju nunchi man classes ki time ki attend ayi manaki em cheyali eppudu varaku appudu ante ee roju varaku aa roju class work gaani homework gaani ఇంకేదైనా వర్క్ రీడింగ్ వర్క్ ఉన్నా రైటింగ్ వర్క్ ఉన్నా ఏ రోజు వర్క్ ఏ లెసన్ కా లెసన్ కంప్లీట్ చేయండి నోట్స్తో సహా ఓకేనా. ఇలా చేస్తే మనకి ఏది పెండింగ్ ఉండదు. నెక్స్ట్ మీరు స్టడీస్లో ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతారు కదా. అన్నీ ఒకేసారి పెండింగ్ చేసుకోవద్దు, వర్క్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. ఏ నెక్స్ట్ వర్క్ అయిపోయిన తర్వాత రీడింగ్ వర్క్ కానీ హోంవర్క్స్ కానీ అన్నీ అయిపోతే మీకు ఫుల్గా మార్క్స్ కూడా బాగా వస్తాయి కదా చిల్డ్రన్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టడీస్లోకి వెళ్తే మన లెసన్ ఫస్ట్ టర్మ్లో మనం శిల్పి గురించి నేర్చుకుందాం ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి రోడ్డు మీద ఏమైనా రాళ్ళు కనిపిస్తాయి నా రాయి శిల్పం ఈ యొక్క శిలలు అంటాం. శిల అంటే ఏంటి? రాయి అవునా. ఈ రాళ్ళు కనిపిస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్దగా ఉన్నప్పుడు మనం వాటి మీద ఆ రాయి పక్కనే చెత్తలు వేస్తాం అవునా. చెత్త వేయచ్చు, దాని మీద ఎగరచ్చు, గెంతచ్చు, దాని మీద కాలు పెట్టుతాం, గెంతుతాం, ఏదైనా చేస్తారు. రాయి దానికి విలువ ఉంటుందా? నల్లరాతి రాయి మీద ఆ శిల మీద మనకి ఏ విలువ ఉండదు. అదే ఆ శిలే ఈ యొక్క శిల్పి ఆ శిలని శిల్పముగా చెక్కితే, శిల్పము అంటే ఏంటి? శిలాయే శిల్పముగా మారిస్తే ఎవరది? శిల్పి. అనమా శిలని శిల్పముగా మార్చేవాడు శిల్పి. అది ఏ దేవతామూర్తి యొక్క రూపాన్నో చెక్కాడు అనుకోండి, అంటే వినాయకుడు లేదా అమ్మవారు ఏదైనా దేవతామూర్తులను కానీ చెక్కితే వెంటనే మనం ఆ యొక్క శిల మీద కానీ కాలు పెడతామా? రాయి మీద లేదు, దాని చుట్టుపక్కల మనం చెత్తని కూడా వేయం, శుభ్రంగా ఉంచుతాం. ఆ యొక్క రాతికే ఇన్నాళ్ళు మనం కాలు పెట్టిన ఆ రాతి మీదే మళ్ళీ తిరిగి మనం పసుపులను రాస్తాం, పసుపు కుంకాలు పెడతాం, పువ్వులు పెడతాం, పూజ చేస్తాం. అంటే ఈ యొక్క శిల శిల్పముగా మారింది. ఏ శిల్పము? ఏదైనా దేవతా చిత్రంగా దేవతా రూపాన్ని తీసుకుంది, వినాయకుడు అనుకోండి లేదా అమ్మవారు అనుకోండి. చూడండి అమ్మవారైనా రాతితో కూడా అమ్మవారిని మనం ఇలా చెక్కేమనుకోండి, ఇలా బండరాయిలా పడింది శిల, ఏదో ఒక షేపు ఇలా రాయిలా పడి ఉంది. దాన్ని శిల్పి ఒక అమ్మవారి రూపంలో కానీ ఒక వినాయకుడి రూపంలో కానీ ఏదైనా దేవతామూర్తి రూపంలో కానీ చెక్కాడు అనుకోండి, తన యొక్క శుద్ధితో పులి సహాయంతో చెక్కుతాడు. అలా చెక్కినప్పుడు మనం మళ్ళీ దాన్ని తిరిగి ఏ కాలు పెట్టగలమా? లేదు. చెత్త వేయగలమా? లేదు. దానికి గౌరవం ఏర్పడుతుంది. ఈ గౌరవాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇలా పడి ఉన్నటువంటి రాయిని శిల్పంగా మార్చి మలిచినది ఎవరు? శిల్పి. ఎవరమ్మా? శిల్పి. అంటే ఈ యొక్క రాయికి విలువనిచ్చిన వాడు, గౌరవాన్ని ఇచ్చిన వాడు. అంటే దీని మీదే మనం పువ్వులు పెడతాం, పూజలు చేస్తాం, పసుపు కుంకాలు రాస్తాం, అంటే దానికి అంతటి గౌరవాన్ని ఇచ్చాడు. అదే దేవతామూర్తులే కాదు, అందమైనటువంటి అందాల బొమ్మల కింద చిత్రించవచ్చు అనే రూపాన్ని మార్చవచ్చు ఈ యొక్క శిల్పి. ఇలా చేసేటువంటి వారు ఎవరు? శిల్పి. శిలని శిల్పముగా మార్చేవాడే శిల్పి. శిలని శిల అంటే ఏంటిది? రాయి. అనా శిల్పము అంటే ఏంటి? శిల్పము అది దేవతామూర్తులైనా అవ్వచ్చు లేదా ఏ సింహం అయినా అవ్వచ్చు. చూడండి అంటే ఈ శిల్పి భయంకరమైనటువంటి రూపాలను కూడా చిత్రించగలడు. ఏ విధంగా? తన శిల్పముతో చెక్కి అవునా, తన యొక్క ఉలి సహాయంతో శుద్ధితో దాన్ని శిలని శిల్పంగా అందమైన బొమ్మలుగా మార్చవచ్చు లేదా భయంకరమైనటువంటి బొమ్మలుగా కూడా చేస్తాడు. ఏ విధంగా? సింహాల బొమ్మలు భయంకరమే, అవి నిజంగా మన మీదకి వస్తున్నాయా అనే విధంగా భయంకరమైనటువంటి శిల్పాలను కూడా చెక్కుతాడు శిల్పి. కాబట్టి భయంకరమైనటువంటిది అలాగే దేవతా పూజనీయమైనటువంటి దేవతా విగ్రహాలని అలాగే అందమైనటువంటి బొమ్మలని ప్రకృతిని ఆకులని చిత్రాలని అనేకమైనటువంటివి ఈ శిలని శిల్పముగా మార్చేటువంటి కళ శిల్పకళ. ఏ కళ అది? శిల్పకళ. ఈ శిల్పకళని శిల్పి అంటే శిల శిల్పము, ఈ శిలని శిల్పముగా మార్చేవాడు శిల్పి, ఈ కళ శిల్పకళ. చిల్డ్రన్ కాబట్టి మనం ప్రస్తుత లెసన్
शिल्पी ओके चिल्ड्रन मनम आ शिल्पी ओक गोपतना मनम प्रस्तुत पाठ्य भाग द्वारा मन तक मरी 64 कलल ओके चिल्ड्रन मन के कल 64 कलल कला शिल्प कला 64 कलल अने दाटो अनेक वस्तमा चित्रलेखन तरवा गान 64 కళలలో ఒకటైనటువంటిది శిల్పకళ అని చూస్తున్నాం కానీ మనం 64 కళలు కూడా ఒక్కసారి చూద్దాం 64 కళలలో ఇతిహాసము ఆగమనము కావ్యం అలంకారం నాటకం గాయకం తర్వాత కవిత్వం కామశాస్త్రం దురోధరం దేశభాష లిపి లిపికరణం వాచకం అవధానం సర్వశాస్త్రం శకునం అంటే శకున శాస్త్రం అంటే వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తుందా లేదంటే పువ్వులు ఎదురొస్తాయా ఈ శకునం అనేటువంటిది శకున శాస్త్రమే అలాగే కవిత్వం గానం అలాగే కావ్యం రాయడం ఇవన్నీ అవధానాలు శతావధానాలు చేసినటువంటి వారు పండితులు అని ఇక కవులు పండితులు ఉంటారు కదా శకున శాస్త్రం సాముద్రిక నృత్యం అంటే డ్యాన్స్ మా ఇలాంటివి 64 కళలలో ఒకటైనటువంటిది శిల్పకళ అంటమా ఈ 64 కళ అంటే నిర్జీవమైనటువంటి శిల్పకళ అంటే ఏంటి నిర్జీవమైనటువంటి దానికి జీవం పోసి దానిని అందంగా మలిచి దాని జీవాన్ని తెప్పించడం అంటే నిర్జీవంగా పడి ఉన్నది రాయి ఆ పడి ఉన్న రాయికి మనం దానికి ముందు మనం ఏ పూజలు చేయలేదు దానితో కాళ్ళతో తుక్కు కాళ్ళతో తొక్కుతాము లేదా తుక్కు వేస్తాము ఏదైనా చేసాం కానీ దానికి జీవం చేసినది పసుపులు రాసి పువ్వులు పెట్టి పూజలు చేసే విధంగా దానికి జీవం తీసుకొచ్చేది శిల్పి జీవంగా ఉంచేటువంటిది ఈ యొక్క కళనే శిల్పకళ అంటాం ఈ శిల్పకళను ప్రతిబింబించేవి ఏంటి అంటే దేవాలయాలు కదా కాకతీయులు నాడు పరిపాలించినటువంటి వరంగల్ కాకతీయ రాజులు పరిపాలించినటువంటి వరంగల్ ప్రాంతాన్ని మనం చూస్తే ఏమున్నాయక విశేషాలు వేయి స్తంభాల గుడి అవునమ్మా రామప్ప గుడి వేయి స్తంభాల గుడి అలాగే శ్రీరంగం ఈ తర్వాత శ్రీశైలం శ్రీకాళహస్తి మన తిరుపతి ఏదైనా పుణ్యక్షేత్రాల్లో దేవాలయాల్లో మనం చూసినట్లయితే ఆ దేవాలయ యొక్క గుడి గోపురాలలోని మన సంస్కృతి అలాగే మన యొక్క సంస్కృతి కట్టుబాట్లు అలాగే పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి మన చరిత్ర ఇవన్నీ కూడా అలాగే మనం గోల్కొండకు వెళ్ళాం అనుకోండి అక్కడ ఈ విధంగా రాజుడి యొక్క చరిత్రను కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఈ విధంగా అతను శిల్పి శిలల ద్వారా చెక్కి మనకి ఆ శిల్పి చెక్కినటువంటి శిలలను చూస్తే మనకి కథలను తెలియజేస్తాయి ఏ కథలు పురాణాలు పురాణ ఇతిహాసానికి సంబంధించిన అనేక కథలను మనకి తెలియజేస్తాయి అన్నీ ఏదైనా దేవాలయాలలో చూడండిమ్మా మీరు వెళ్ళు మరియు దేవస్థానాలకు వెళ్ళి ఉంటారు అనేక దేవస్థానాల్లో మనకి గోపురాలు కానీ అలాగే లోపల ఉండేటువంటి స్తంభాలను కానీ చూస్తే మన యొక్క పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి కథలు మనకు అనేకం తెలుస్తాయి తర్వాత అదేవిధంగా మనకి ఈ ప్రస్తుత పాఠ్యభాగంలోని శిల్పి అనేటువంటి పాఠానిక కవి గుర్రం జాషువా గుర్రం జాషువా గారు దేశభక్తిని కలిగినటువంటి వ్యక్తి ఈయన గుర్రం జాషువా గారు భరతమాత యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు అదేవిధంగా ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు వినుకొండ గ్రామంలో ఈయన గబ్బిలం ఫిరదోసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నా కథ స్వప్న కథ కొత్త లోకము అలాగే ఖండకావ్యమును రచించారు మన ప్రస్తుత పాఠ్యభాగం శిల్పి కూడా ఖండకావ్యములో నుంచి గ్రహింపబడింది ఖండ గుర్రం జాషువా గారు రచించినటువంటి ఖండకావ్యంలోని మొదటి భాగం నుండి శిల్పి అనే పాఠ్యభాగాన్ని మనం గ్రహిస్తాం ఈ శిల్పి అనేటువంటి పాఠ్యభాగం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే శిల్పి యొక్క గొప్పతనాన్ని ఆ కళని శిల్ప కళని వారి యొక్క శిల్పి యొక్క శ్రమని కూడా మనం తెలుసుకుంటాం కదా నెక్స్ట్ ఈ యొక్క గుర్రం జాషువా గారు కవిత అనేక బిరుదులను కూడా కలిగి ఉన్నారు ఆయన రచనలు సరళంగా ఉంటాయి అదేవిధంగా ఆయనకి కవి కోకిల కవితా విశారద కళా ప్రపూర్ణ పద్మభూషణ నవయుగ కవి అని మధుర శ్రీనాథ అనేటువంటి మొదలైనవి ఈయన యొక్క బిరుదులు ఇంకా ఈయన అనేక పద్యాలను ఆయుధంగా చేసుకున్నటువంటి కవి భరతమాత యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి
గొప్ప కవిగా గుర్రం జాషువాని మనం తెలుసుకుంటాం కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మనం గుర్రం జాషువా గారు రచించినటువంటి శిల్పి అనేటువంటి పాఠాన్ని గురించి మరికొన్ని విషయాలను నేర్చుకుందాము నెక్స్ట్ మీకు హోంవర్క్ మనం దసరా సెలవుల్లో వీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు కదా కాబట్టి దసరా సెలవులను మీరు ఏ విధంగా గడిపారు అంటే దసరా సెలవులు అయితే బతుకమ్మ పండుగ ఓకేమా ఈ ఏ విధంగా ఈ యొక్క పండుగ రోజులు గడిపారు అనేటువంటిది వ్యాస రూపంలో రాసి గూగుల్ క్లాస్ రూమ్లో ట్యూస్డే ఈవినింగ్ 5 o'clock లోపు మీరు పోస్ట్ చేయించండి ఓకేనమ్మా అంటే హాలిడేస్ మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఎలా గడిపారు అనేది రాయాలి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్లో మనం శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఓకే చిల్డ్రన్ జై శ్రీమన్నారాయణ చిల్డ్రన్.